మనం కరోనా సమయంలో కూడా నిర్వహించారు విద్యాలయం కొంచెం మంది ఎవరు ఉంచరు కదా తీసుకుపోయారు. తర్వాత గోదావరి హారతి, గోదావరి హారతి ఇప్పుడు నడుస్తున్నది గోదావరి హారతి. దాని తర్వాత మనం బీజే అక్షరాలు రాస్తాం. భారతదేశంలో ఎవరు రాయరు చిన్నపిల్లలకు. ప్రతి తల్లిదండ్రులు కాంక్షించేది ఏంటి, మా పిల్లలకు మంచి చదువు రావాలి, విద్యాబుద్ధులు రావాలి, వాళ్ళ భవిష్యత్తులు బాగా స్థిరపడాలి, ఉద్యోగాలు రావాలనే కోరిక. అది ఎవరైనా సరే తల్లిదండ్రులు, మరి అది రావాలంటే బాసరకు వస్తారు లేకపోతే ఏదో మందిరంకి వెళ్తారు. మన బాసరకు వచ్చినటువంటి వాళ్లకు మనం బీజాక్షరాలు రాస్తాం, స్లేట్ పైన కాదు. కాళిదాసుకి కాళికామాత బీజాక్షరాలు రాసిన తర్వాత మహాకవి కాళిదాస అయ్యారని మన చరిత్ర చెప్తుంది. అందుకనే మనకు కూడా అర్థమైంది ఏంటంటే నాలుగు పైన వెళ్తేనే బాగుంటుంది అనే భావన చేత మన ఆశ్రమంలో నిజామాబాద్ ఉండేటప్పుడే ప్రారంభించాం. ఇక్కడ కాదు, బీజాక్షరాలు రాయడం గోనేరెడ్డి కళ్యాణ మండపం ఉంటుంది, అందులో కొన్ని వేల మందికి రాసాం ఒకే రోజు. దాని తర్వాత రేపల్లిలో రాసాం. ఇక్కడికి వచ్చినప్పటి నుండి ప్రతిరోజు రాస్తాం. అప్పుడు రోజుకు ఒకరు ఇద్దరు వచ్చేవారు తెలుసుకోండి. ఇప్పుడు బాసరకు వచ్చే ప్రతి ఒక్కరు మన ఆశ్రమంలోకి వచ్చి బీజాక్షరాలు రాయించారు. గరికతో గరికతో తేనె మరి కొంచెం వేసి ఆ గరికి తీసుకొని నాలుగు పైన సరస్వతమ్మ యొక్క బీజ మంత్రాలు మనం రాస్తాం. దాని వాళ్ళు వాళ్ళకి తోచింది ఏదో ఇస్తూ ఉంటారు, నచ్చింది ఆశ్రమం బాగుంది అన్నదానం కంటారు, అక్కడ చూస్తారు కదా అన్నదానానికి. ఇప్పుడు ఆ మూడు నాలుగు నడుస్తున్నాయి. గోదావరి హారతి నిర్వహణ అనేటువంటి దానికి ఆలోచన ఎలా వచ్చింది? అమ్మవారు సంకల్పించారు మనకి. మనకు ఎందుకంటే 6 సంవత్సరాలు అజ్ఞాతవాసంలో ఉన్నాం, ఎక్కడికి బయటకు వెళ్ళలేదు, పిల్లల్ని పంపించే వాళ్ళం కాదు. ఎందుకో మరి అమ్మవారు సంకల్పం చేశారు, ఇద్దాం అనుకున్నాం, ఇద్దాం. ఇద్దరు ముగ్గురు సపోర్ట్ చేశారు అప్పుడు ఇక్కడ లోకల్ వాళ్ళు. మన రామారావు పటేల్ గారిని ఇక్కడ మనకి బీజేపీ లీడర్ ఇప్పుడు మన ముదో నియోజకవర్గానికి అట్లాగా ముగ్గురు నలుగురు సపోర్ట్ చేసిన వెంటనే మనం ప్రారంభించేశాము. కానీ వాళ్ళు వాళ్ళ కార్యాల్లో వాళ్ళు నిమగ్నం అయిపోయారు. మనం మాత్రం దాన్ని కంటిన్యూ చేశాం. మన ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి దానికి నిర్వహణకు ప్రత్యేకంగా ఎంత ఖర్చు? ప్రతిరోజు అయితే మామూలుగా అయితే ఒక 4-5 వేల రూపాయలు ఖర్చు అవుద్ది ప్రతిరోజు. రోజుకు 4-5 వేల రూపాయలు. మరి ఎందుకంటే అక్కడ ప్రసాదము, తర్వాత ఈ నూనె, ఒత్తులు, కర్పూరము, ఇదంతా భక్తులకు ప్రసాదాలు ఇస్తూ ఉంటాం. అందుకు వెనక ముందు అయితే అంతకుముందు ఎవరు వచ్చేవారు కాదు, ఇప్పుడు కొంతమంది వస్తున్నారు. వాళ్ళు తోచింది 50 100 ఇస్తూ ఉంటారు. మనం అన్ని అక్కడ ఉచితంగా ఇస్తున్నాము. ఒక ఇప్పుడు ప్రస్తుతం తైలదానం, ఎందుకంటే దీపాలు వెలుగుతాయి కదా. ప్రతి వాళ్ళు ఏదో దోషం చేస్తుంటారు, అవి పోవాలంటే ఏంటి, అగ్ని వలన. అగ్ని అంటే దీపం వెలిగిస్తున్నాం కాబట్టి మన కార్యక్రమం అవుతుంది, వాళ్ళకి పుణ్యం వస్తుంది కాబట్టి తైలదానం చేసుకోండి అని చెప్పేసి చెప్తే అక్కడ ఏదో కొంచెం డబ్బులు పెట్టారు. వాళ్ళు కొని అక్కడ అమ్మవారికి సమర్పిస్తారు శివుడికి. ఆ నూనెతోనే మనం అక్కడ హారతిలో ఇస్తూ ఉంటాం. చిన్న చిన్న ఖర్చులు వాళ్ళు వస్తుంటారు, నడిచిపోతుంది. మీరు ఇక్కడ కులము అనే ప్రాతిపదిక లేదు, ఏమి లేదు. మామూలుగా ఈ వేదాలు కానీ పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ అనేటువంటి కేవలం ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకే అనేటువంటి అభిప్రాయం ఉంది. అదిలాగే జరుగుతూ వస్తుంది మన దగ్గర. అది లేదు, కానీ అలా కాకుండా అన్ని కులాల వాళ్ళు ఏ కులం వాళ్ళైనా వచ్చి మీ దగ్గర వేదం నేర్చుకోవచ్చు. నేర్చుకోవచ్చు ఉచితంగా. ఉచితంగా ఇక్కడ ఇక్కడ బయట మన సిద్ధాంతం ఏంటంటే ప్రతి భారతీయులు అంటే స్త్రీ గాని పురుషుడు గాని వేదము చదవచ్చు కాదు, చదవాలి. అది ఇంకా మీ పైన ఆధారం. చదవచ్చు అనేటువంటి ఐచ్ఛికం తప్పది. ఐచ్ఛికం చదవచ్చు, తప్పు చదవాలి. చదవాలి. భారతీయుడిగా పుట్టావు, భారతదేశంలో భారతదేశం యొక్క అన్నం తింటున్నావు, మరి నువ్వు చేసేది ఏంటి దేశానికి? నేను పూజ చేస్తున్నాను, వ్రతాలు ఉంటున్నాను కాదు. దీనికి ఒక మూలం ఒకటి ఉంది, అది వేదం. వేదం అన్నిటికీ మూలం వేదం. వేదం కాబట్టి ఆ వేదాన్ని ఎంతో కొంత చదవాలి. ఇది గోశాల. అవును, గోశాలను కూడా మొదటి నుంచి నిర్వహిస్తున్నాం. మొదటి నుంచి నిర్వహిస్తున్నాం. మొట్టమొదటి ఒక ఆవుని పెట్టుకున్నాము, తర్వాత ఒక 4-5 ఆవులు అయ్యి మళ్ళా తీసేసి మళ్ళా పెట్టి మళ్ళా తీసేసి ఒక ఆవుని తెచ్చిన తర్వాత కంటిన్యూ అయ్యి ఇన్ని ఆవులు అవుతున్నాయి. ఆటోమేటిక్ గా నడుస్తుంది గోశాల. గోశాల ఎప్పుడప్పుడు వస్తుంటా నేను. ఒంగోలు నుంచి తెచ్చాము, చాలా బాగుండేది. వయసు అయిపోతుంది కదా, ఒంగోలు జిల్లాకి సెకండ్ ఇది అందములు. వాళ్ళు తెచ్చి మనకి ఇచ్చారు, ఇప్పటికే అందం దగ్గర. అవునవును, గోవు సంరక్షకులు. అవును, వీరు హైదరాబాద్ నుంచి. మధ్య భారతీదేవి డాక్టర్ మధ్య వెంకట రవి ప్రసాద్ గారు అండ్ దేర్ డాక్టర్ కుమారి మధ్య జయ పద్మశ్రీ.
సైంటిస్ట్. ఓహో, ఇప్పటికి 14 సంవత్సరాలు అయిపోయింది. ఈ పిల్లల తల్లిదండ్రులు కానీ వాళ్ళు ఏమైనా కాంట్రిబ్యూట్ చేస్తుంటారు? కొంచెం చేస్తుంటారు, వాళ్ళ ఇష్టం. మనం నియమం పెట్టాం కానీ మనం సామాన్యంగా ఒక్కొక్క విద్యార్థికి ఈ వేదం ఇప్పుడు ఇవ్వాలంటే 7,000 రూపాయల వరకు అవుతుంటది పర్ మంత్. మనం తల్లిదండ్రులకి ముందు సంవత్సరం చెప్పాం, కనీసం 2,000 రూపాయలు కట్టండి, ఎందుకంటే మాకు ఎవరు సహాయం చేయరు. మీరు మేము కలిపి రన్ చేయాలి. అంటే కొంతమంది కడతారు, కొంతమంది కట్టారు, కొంతమంది కొంత విరాళంగా ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. విరాళం తల్లిదండ్రులు ఇవ్వలేరు, భక్తులే భక్తులే ఇవ్వాలి. ఇంత పెద్ద ఆశ్రమాన్ని ఇంత చక్కగా ఇంత నీట్ గా నిర్వహించుకునేటువంటి చాలా చాలా భారమైనటువంటి వ్యవహారం. ఇవన్నీ కూడా సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు మీకు ఎలా కలుగుతుంది? ఎవరెవరైనా దాతలు ఇస్తున్నారా? ఏం జరుగుతుంది? అంచెలంచెలుగా ఒక్కొక్కసారి ఒక విధంగా అందింది సెంట్రల్ గవర్నమెంట్. అది 4-5 సంవత్సరాలు కష్టపడిన తర్వాత మనకు గ్రాంట్ ఇచ్చారు. ఆ గ్రాంట్ ఏదో ఒక 1% or 2%, అది కొన్ని రోజులు ఒక 2 సంవత్సరాల వరకు అందింది. వాళ్ళంటే మనం 100 మంది పిల్లలు పెట్టుకున్నా, వాళ్ళు ఇచ్చేది 20 మంది పిల్లలకు మాత్రం గ్రాంట్ ఇస్తారు వాళ్ళు. దానివల్ల నడవదు, దానివల్ల మళ్ళీ పేరు వాళ్ళది ఉండాలి, అందుకని మాకు వద్దు అనుకున్నాం. ఓహో, తర్వాత మన స్టేట్ గవర్నమెంట్కి 3.5 ద్వారా పంపిస్తే చివరికి ఒక 2017లో ఒక 10 లక్షలు శాంక్షన్ చేసి ఇచ్చారు మన గవర్నమెంట్. చాలా కష్టపడితే తెలంగాణ గవర్నమెంట్ తర్వాత చేతులు ఎత్తేసారు. అది ఎట్లా? కేవలం ఒకసారికి మాత్రం ఇచ్చారు, ఒకసారికి మాత్రమే. జీవో పాస్ చేసినామన్నారు, దాని తర్వాత మనం పట్టించుకోలేదు. సరే, మనం ఎంత తిరగలేము, మనకి ఇక్కడ పనులు ఉంటాయి కాబట్టి. తర్వాత కరోనా రావడం, డెవలప్ చెయ్యాలి, ఒక విశ్వవిద్యాలయం కట్టాలి అనుకుంటే మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు వస్తే అవుద్ది. ఇప్పుడు ఈ ఆశ్రమాన్ని నడిపించడానికి ఎవరు అవసరము లేదు, ప్రస్తుతం ఈ స్థాయిలో నడిపించడానికి నాకు అవసరం. అమ్మవారే నడిపిస్తుంది, అమ్మవారు నడిపిస్తుంది. మనం చేసిన పనులు, యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ లో భక్తులు ఎంతోమంది చదువుతున్నారు, వాళ్ళందరూ వాళ్ళని తోచినట్లుగా 100, 50 పంపిస్తూ ఉంటారు. యూట్యూబ్ నుంచి కొంత వస్తూ ఉంటుంది, ఎందుకంటే సబ్స్క్రైబ్ పెరిగారు కదా. అది ఇది పిల్లలు తల్లిదండ్రులు భక్తులు వీళ్ళందరూ కలిపి నడిపిస్తాను. ఇది నడిచిపోద్ది కానీ అది కాదు. అవును, యూనివర్సిటీ అనేటువంటిది ఒక పెద్ద విస్తృత స్థాయి కార్యక్రమం. కనీసం ప్రస్తుతం 1,000 మందితో మనం ఒక వేద పాఠశాల ప్రారంభిద్దాము అంటే విశ్వవిద్యాలయం. కాశీకి కూడా అప్లికేషన్ పెట్టాం, మొన్న మన మోహన్ యాదవ్ గారు వచ్చారు. చిత్రకేతు ప్రభానాభాన్ సంభా దర్శ దృష్ట్వా దర్శత విశ్వరూపాసు దర్శన. हम खास करके इस दिन से अलग अलग कार्यक्रमों में सम्मिलित हुआ, ये बड़ा अद्भुत लगा. खास करके आज के इस परिप्रेक्ष्य में वेद की शिक्षा को लेकर के हमारे सभी समाज के घटकों को जो आप अध्ययन करा रहे हैं, ये वंदनीय है, इसको इतनी हैं मैं स्वागत करता हूँ. వేద విశ్వవిద్యాలయం స్టార్ట్ చేయాలంటే ఏమిటి మీకు ప్రాథమికంగా కావాల్సింది? మనకి ఇక్కడ కావాల్సింది భవన నిర్మాణం. ఒక ఇక్కడ ఇక్కడ చేయాలన్న ఇక్కడే బాసరే కదా, అమ్మవారు తీసుకొచ్చారని మనకి నుంచి ఇంకా కదలం. ఇక బాసర్లోనే భవన నిర్మాణం, తర్వాత పిల్లలకు భోజన వ్యవస్థ, తర్వాత అధ్యాపకులు, అవన్నీ మనం 2-3 సంవత్సరాలు బాగా నడిపిస్తే కాశీ నుండి అది మీకు ఇవ్వగలిగినటువంటి ప్రభుత్వమా దాతలే అంతే. ప్రభుత్వం దగ్గర నుంచి ఆ స్థాయి సహాయం వస్తుందన్న ఆశ కానీ లేదు, అది కానీ లేదు, వాళ్ళకి అవసరం లేదు. మనం వాళ్ళ చేతిలో పెట్టలేము, మళ్ళీ వాళ్ళ చేతిలో పెడితే మళ్ళీ అక్కడ రాజకీయం. కాబట్టి ఎవరైనా సహాయం చేస్తే మాలాంటి వాళ్ళు నడిపించవలసిందే తప్ప, ప్రభుత్వాలు నడిపించాలనుకుంటే ప్రతి స్కూల్లో వేద సబ్జెక్టు పెట్టండి, దీనికి మేము భక్తులతో చేసుకుంటాం. వాళ్ళు ఎవరు, ప్రభుత్వాలకి ఎన్నో నియమాలు ఉంటాయి కదా, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా పర్సనల్గా ఇవ్వచ్చు, కానీ ప్రభుత్వం తరపున ఇస్తే వాళ్ళకి ఎన్నో ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ప్రభుత్వంతో కోరుకున్నది ఏంటంటే, మొట్టమొదటగా మన దేశము మన ప్రజలు పార్టీలకు సంబంధం లేకుండా అందరం బాగుండాలంటే ప్రతి స్కూల్లో వేదం యొక్క సబ్జెక్ట్ ఒకటి ఉండాలి. తెలుగు వల్లే, ఇంగ్లీష్ వల్లే, మ్యాథ్స్ వల్లే, సైన్స్ వల్లే వేదం సబ్జెక్ట్ ఒకటి ఉండాలి. అంటే ఏబిసిడి నుంచి ఏ విధంగా చెప్పిస్తున్నామో అదే విధంగా వేదం కూడా అగ్నిమీల నుంచి ప్రారంభం కావాలి. ప్రభుత్వాలకి ప్రతి వాళ్ళకి కూడా తెలియజేసేది ఇదే, మీ పిల్లలను
ప్రతి పాఠశాలలో కూడా చేర్పిస్తున్నారు కాబట్టి అక్కడ వేదాన్ని ఒక సబ్జెక్టుగా చదివించండి, లేకపోతే ఈ చదువులన్నీ కూడా ఒక సమయంలో జీరో అయిపోయి నిరర్థకం అయిపోతాయి. బాసర పుణ్యక్షేత్రంలో వ్యవస్థీకరించబడినటువంటి శ్రీ వేదభారతి పీఠంలో నుంచి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల గురించినటువంటి విశేషాలన్నీ తెలియజేయాలనేటువంటి లక్ష్యంతో సుమన్ టీవీ ఇక్కడ బాసరకు రావడం జరిగింది. ఈ శ్రీ వేద పీఠంలో వేద పఠనం ఎలా జరుగుతుంది, వేదం యొక్క లక్ష్యాన్ని ఏ విధంగా ఇక్కడ విద్యార్థులకు బోధిస్తున్నారు అనేటువంటి విషయాలు మనం ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ గురుచరణ్ గారిని అడిగి తెలుసుకుందాం. గురుచరణ్ గారు నమస్తే అండి. విద్యార్థుల యొక్క దైనందిన జీవితం డైలీ లైఫ్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది, కార్యక్రమాలు కానీ సిలబస్ కానీ ఎలా చెప్తున్నారు, ముందుగా ఈ కార్య వివరాలు తెలియజేస్తారు. ప్రతిరోజు కూడా ఉదయాన్నే 4 గంటలకు లేవడం జరుగుతుంది. 4 గంటలకు లేచిన తర్వాత యోగాసనాలు, తర్వాత స్నానాలు, సంధ్యావందనం, అటు పిమ్మట అల్పాహారం స్వీకరించిన తర్వాత 9 గంటల నుంచి క్లాసెస్ ప్రారంభమవుతాయి. 9 నుండి 12 వరకు క్లాసెస్లు ఉంటాయి. తర్వాత 12 నుంచి 2 వరకు కూడా భోజనము, కొద్దిగా విరామం. తర్వాత 2 నుంచి 4 వరకు కూడా మళ్ళీ క్లాసెస్లో ప్రారంభమవుతాయి. క్లాసెస్లో కూడా ఉదయం అంతా కూడా వేదం ఉంటుంది, మధ్యాహ్నం అంతా కూడా సంస్కృతము మరియు ఆధునిక విద్య అంతా కూడా ఉంటుంది. తర్వాత 4 తర్వాత వాళ్ళకి కొద్దిగా సేవ, తర్వాత వాళ్ళు స్నానాలు చేసుకోవడం, బట్టలు ఉతుకోవడం, తర్వాత మనకు గోదావరి హారతి కూడా ఉంది. ఆ హారతికి కొంతమంది విద్యార్థులు అక్కడికి వెళ్తారు. హారతి పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత 8 గంటలకి భోజనాలు, మళ్ళీ రాత్రి కూడా 1 గంట వరకు చదువుకునేసి 9:30 వరకు పడుకుంటా. మన సనాతన ధర్మ పరిరక్షణలో వేద అధ్యయనం యొక్క ఆవశ్యకతను గుర్తించిన శ్రీ వేద విద్యానందగిరి స్వామీజీ శ్రీ వేదభారతి పీఠాన్ని వ్యవస్థీకరించి ఎన్నెన్నో వ్యయ ప్రయాసల కూర్చి ఈ ఆశ్రమాన్ని సకల సౌకర్యాలతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారో చూసాం కదా. అయితే ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగాలి అంటే దాతల సౌజన్య సహకారాల వల్లే అది సాధ్యపడుతుంది. కాబట్టి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల విశిష్టతను, ఔన్నత్యాన్ని గమనించిన దాతలు భూరి విరాళాలతో ఈ కార్యక్రమాలకు చేయూతనివ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది. కావున స్పందించవలసిన దాతలు ఈ క్రింది బ్యాంక్ అకౌంట్కు కానీ లేదా గూగుల్ పే ద్వారా కానీ తమ విరాళాలను అందచేయవచ్చు. ఇంటింటా వేదం, ప్రతి నోటా వేదం అనే మహాసంకల్పానికి మీ వంతు చేయూతను అందిస్తారని ఆశిస్తూ వేదం వందే జగద్గురు.